ప్రియ దేవుని వారలారా, మీ అందరికీ జాన్ పీటర్ మినిస్ట్రీస్ వారి తరపున మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ప్రార్థన టీవీ వీక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. పరిశుద్ధాత్మ తండ్రి, నీకే వందనాలయ్యా. ప్రేమ కలిగిన తండ్రి, జాలి కలిగిన దేవ, దయ కలిగిన దేవ, నీ కృతజ్ఞతా స్తుతులు చెల్లించుకుంటా ఉన్నాను ప్రభువా. మరి నువ్వు నిలబెట్టిన విధానాన్ని బట్టి, అయా వాక్యాన్ని దాన్ని తెలియచేయడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. వాక్యాన్ని అయా బోధిస్తూ ఉండగా, వాక్యాన్ని తెలియజేస్తూ ఉండగా నీ పరిశుద్ధాత్మ సహాయం నాకు మిండుగా అందించిన ప్రభువా. నీ ఆత్మ సహాయంతో బోధించడానికి, అయా నీ ఆత్మ సహాయంతో అయా వివరించడానికి, ఖండించడానికి, గద్దించడానికి, హెచ్చరించడానికి, బుద్ధి చెప్పడానికి సహాయం చేయమని నీకు మొరపెడతా ఉన్నాను ప్రభువా. వారి ఆధ్యాత్మిక జీవితాలు కట్టుకోవటానికి, వారి కుటుంబాలయా కట్టబడటానికి, వారందరూ నిన్ను అంగీకరించడానికి, నీ సురక్షితంగా అంగీకరించడానికి అయా ఉపయోగపడే మంచి వర్తమానాన్ని బిడ్డలకు దయచేయమని నీకు మొరపెడతా ఉన్నాను ప్రభువా. ప్రతి ఒక్కరు పరలోకానికి చేరడానికి కావలసిన మంచి వర్తమానాన్ని దయచేయండి ప్రభువా. నా ఆలోచన నా ఇష్టానుసారంగా కాదు, కానీ నిశ్చితానుసారంగా నీ వాక్యానుసారంగా బోధించడానికి సహాయం చేయండి ప్రభువా. మరి వాక్యం ఎవరైతే వింటా ఉన్నారో వారు వినువారు మాత్రమైండి, తమను తాము మోసపుచ్చుకున్న వారు కాక వాక్యాన్ని విని గ్రహించి వాక్యానుసారంగా జీవించే బిడ్డలుగా వారిని మార్చి దీవించమని ఆశీర్వదించమని యేసునామంలో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని వారులారా, ఎవరు పరలోకానికి చేరతారన్న సబ్జెక్టు ప్రారంభించడం జరిగింది. మరి తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడే పరలోకానికి చేరతాడని మరి వాక్యం సెలవిస్తున్న రీతిగా, మరి మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షణ పొందును, నమ్మని వాడికి శిక్ష విధింపబడిన వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి రోజున చాలామంది, నేను లాస్ట్ మెసేజ్ ద్వారా తెలియజేశాను, రక్షణతోనే ఆగిపోతూ ఉన్నారు. మరి బాప్తీసము ఎవరైతే పొందుతారో, ఎవరైతే మారు మనసు పొంది ఎవరైతే యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందుతారో వారు పరిశుద్ధాత్మను వరము పొందుతారని అపొస్తల కార్యంలో 2:38 మరి వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి పరిశుద్ధాత్మ వరం రోజున ఎందుకు పొందుకోలేకపోతా ఉన్నారంటే, పరిశుద్ధాత్మ నింపుదల రోజున ఎందుకు క్రైస్తవులు లేదంటే చాలా నిర్లక్ష్యం అండి రోజున క్రైస్తవుల్లో. ఎందుకని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను, నేను పరిశీలన చేస్తూ ఉన్నాను, అనేక ప్రజలను చూస్తూ ఉన్నాను, అనేక మందిని నేను గమనిస్తూ ఉన్నాను. రోజున చాలామంది ఎలా ఉన్నారంటే ఆ బాప్తీసంతో ఆగిపోతూ ఉన్నారని నేను మీకు మరి లాస్ట్ మెసేజ్ ద్వారా తెలియచేశాను. కాబట్టి మరి ఈరోజు నేను మీకు ఏం తెలియచేయాలనుకుంటా ఉన్నానంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకోలేకపోతా ఉన్నారంటే నిర్లక్ష్యం అండి రోజున క్రైస్తవుల్లో. ఎంత అంటే చాలా నిర్లక్ష్యం. కాబట్టి రోజున సంఘాల్లో కానీ, సావుకుల్లో కానీ, విశ్వాసుల్లో కానీ ఈరోజున పరిశుద్ధాత్మ నింపుదలు ఎందుకు లేదంటే నిర్లక్ష్యం వల్లే మరి రోజున ఆ యొక్క ఆత్మను పొందుకోలేకపోతా ఉన్నారని నేను మీకు తెలియజేస్తా ఉన్నానండి. రోజున దేవుడు ఎంతో మనకు ఒక భాగ్యం ఇచ్చాడండి. ఎవరికి లేని ధన్యత, ఎవరికి లేని యోగ్యత, ఎవరికి లేని అర్హత రోజున దేవుడు మనకిచ్చాడండి. ఎందుకు అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మనకిచ్చిన టెక్నాలజీ కానీ, రోజు మనకిచ్చిన ఈ రోజున ఫెసిలిటీస్ కానీ ఆనాడు క్రైస్తవులకు లేవండి. ఎందుకంటే మొదటి శతాబ్దంలో మరి వాక్యము ప్రకటింపబడిందని వాక్యంలో మనం తెలుసుకుంటా ఉన్నాం. మరి అపోస్తులు పౌలు గారు కానీ అన్నాడు, అపోస్తులు మరి 12 వారు వాక్యాన్ని ప్రకటించిన మొదటి శతాబ్దంలో వాక్యము బహుబలంగా ప్రకటింపబడింది. అనేక మంది విశ్వాసులుగా మారారు, అనేక మంది క్రీస్తుని అంగీకరించారు, అనేక మంది సావకులుగా మారారు, అనేక ప్రాంతాల్లో మరి వాక్యము ప్రకటింపబడిందని మరి వాక్యంలో స్పష్టంగా సెలవిస్తూ ఉంది. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క మొదటి శతాబ్దం తర్వాత ఇంచుమించు మరి 15, 16, 18 వరకు సరైన రీతిలో వాక్యము ప్రకటింపబడలేదండి. అన్నాడు అంత టెక్నాలజీ లేదండి. అన్నాడు వాక్యం వినాలంటే ఎంతో ప్రయాసంతో వెళ్ళేవాళ్ళు, ఎక్కడన్నా వాక్యాన్ని వినాలంటే ఎంతో మరి దూరదూర ప్రయాణాలు చేస్తూ, అన్నాడు చెప్పులు లేవు వాళ్ళకి, ఎంత ఈనాడు మోటార్ వెహికల్ ఉన్నాడు, అన్నాడు వెహికల్స్ లేవండి, ఈనాడు కారులు ఉన్నట్టు, లేదా ఈనాడు బస్సులు ఉన్నట్టు, ఫ్లైట్లు ఉన్నాడు, అన్నాడు ఏ ఫెసిలిటీ లేవండి. కానీ లేకపోయినా ఆనాడు మరి క్రైస్తవులు, మొదటి శతాబ్దం క్రైస్తవులు ఎంతో ప్రయాసపడి, ఎంతో కష్టపడి మరి వాక్యాన్ని మరి విన్నట్టు మరి వాక్యం సెలవిస్తూ ఉంది. కానీ ఈరోజున దేవుడు మనకెంత గొప్ప భాగ్యం ఇచ్చాడంటే, ఎందుకంటే ఈరోజున మన చేతుల్లో దేవుడు బైబిల్ ఇచ్చాడండి. 66 ఒకే గ్రంథంలో మరి ముద్రింపబడి దేవుడు మన చేతులు పెట్టాడని, ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడని మనకి. ఆనాడు ఆనాడు క్రైస్తవులకి అంత అవకాశం లేదండి, అంత ఈ ఫెసిలిటీస్ లేవండి. ఎందుకంటే ఈరోజున 66 మనం ఒకే బైబిల్లో ఒకే గ్రంథంలో చూడగలుగుతూ ఉన్నాం. కానీ ఆనాడు క్రైస్తవులకి ఒక్కొక్క గ్రంథం ఒక్కొక్క చోట ఉండేది. నాది కాండము ఒక గ్రంథం లెక్కన ఉండేది, లేకపోతే నిర్గమ కాండము, లేవి కాండము, ద్వితీయోపదేశ కాండము, ఈ ఖండాలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రాంతంలో మరి ఉన్నవని మరి చరిత్రకారులు తెలియజేస్తూ ఉన్నారు.
మనకైతే దేవుడు 66 పుస్తకాలు మరి ఒకే పుస్తకంలో ముద్రింపబడి దేవుడు మన చేతుల్లో పరిశుద్ధ గ్రంథాన్ని పెట్టితే, కానీ మనము నిర్లక్ష్యము, వాక్యాన్ని చదవక వాక్యాన్ని ధ్యానించగా దేవుని గురించి సరైన రీతిలో అర్థం చేసుకోలేకపోతా ఉన్నాం, రక్షణ అంటే ఏంటో తెలుసుకోలేకపోతా ఉన్నాం. కాబట్టి ఈ రోజున ఆత్మ నింపుదలు ఎవరికి లేదండి, ఎంత ధన్యత ఇచ్చాడండి దేవుడు మనకి, ఎంతోమంది నశించిపోతూ ఉన్నారండి. రోజున సువార్త ప్రకటింపబడక సరైన మరి అవగాహన లేక మరి ఇంత టెక్నాలజీ లేక ఎంతో మారుమూల గ్రామాల వారు, ఎంతో ఏజెన్సీలో ఉన్నవారు, అయితే అనేక రాష్ట్రాల్లో అనేక ప్రజలు ఎంతోమంది నశించిపోతున్నప్పటికీ దేవుడు నీకు నాకు ఇంత అవకాశం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతూ ఉన్నాం. కాబట్టి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ రోజున సంఘాలలో కానీ విశ్వాసులు కానీ సావుకుల్లో పరిశుద్ధాత్మ నింపుదల లేదండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడని మనకి దేవుడు. ఈ రోజున వాక్యం చూడాలంటే మనము టీవీలో చూడగలుగుతా ఉన్నామండి. ఎక్కడికైనా వాక్యాన్ని వినటాకన్నా ఏదైనా సభలకు వెళ్ళాలంటే ఈవెన్ 1 hour 2 hours వెళ్ళిపోతా ఉన్నామండి. అయితే ఎక్కడైనా ఖాళీగా ఉన్నామంటే వాక్యం చదవాలన్నా ఈ రోజున ఫోన్లో ఈ రోజున యాప్స్ వచ్చేసినాయి. అంత టెక్నాలజీ ఇచ్చాడు దేవుడు మనకి. అయితే ఏదైనా వాక్యం ఎవరైనా సేవకులు వాక్యం చూడాలంటే యూట్యూబ్లో తీసుకొని సెర్చ్ చేస్తే వాక్యం వచ్చేస్తా ఉందండి. ఎంత అవకాశం ఇచ్చినా ఎంత ఫెసిలిటీస్ ఇచ్చినా మనం దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతూ ఉన్నాం. కాబట్టి దుర్వినియోగం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోజున ఆత్మ నింపుదల ఈ రోజున క్రైస్తవులు లేదని మీకు తెలియజేస్తా ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ఎంత ఫెసిలిటీస్ అండి. అన్నాడు సౌండ్ సిస్టమ్ లేవు, లైటింగ్ లేదు, ఏమీ లేదండి. వారికి చాలా కష్టంతో అనేక ప్రాంతాలు అనేక మైళ్ళు నడుచుకుని కాలి నడకతో వెళ్ళి మరి ప్రకటించినట్టు వాక్యం సెలవిస్తాం. అన్నాడు పౌలు గారు అయితే మరి అనేక ప్రాంతాలు కాలినడకన వెళ్ళారు, సముద్ర ప్రయాణాలు చేసి. అన్నాడు ఆ పోస్టులందరూ ఆ విధంగా ప్రయాణించిన వారేనండి. అన్నాడు వెహికల్స్ లేవు, ఇంత ఫెసిలిటీస్ లేవు, ఇంత సౌకర్యాలు వారికి లేవండి. కానీ అలాంటి కాలంలో కూడా మొదటి శతాబ్దంలో కూడా వారు ఎంతో ప్రయాసపడి ఎంతో మరి కష్టమైనప్పటికీ ఎంతో వేదనైనప్పటికీ ఎంతో బాధకరమైనప్పటికీ వాళ్ళు అంతగా తెగించి అంతగా ప్రయాసపడి అన్నాడు వారు మరి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి కానీ మరి దేవుని వాక్యాన్ని వినడానికి చాలామంది అంతగా ఆసక్తి చూపారు. కాబట్టి అన్నాడు అనేక అద్భుతాలు జరిగినాయి, అనేక మహత్కార్యాలు జరిగినాయి. అన్నాడు చనిపోయిన వారు సైతం తిరిగి లేస్తారు, అందరూ అన్నాడు పరిశుద్ధాత్మతో నింపబడ్డారండి. ఈనాడు ఎందుకు పరిశుద్ధాత్మ నింపుదల లేదంటే ప్రియ దేవుని బిడ్డలారా, రోజున క్రైస్తవులో చాలా నిర్లక్ష్యం. కాబట్టి ఎందుకంటే అన్ని సౌకర్యాలు మనకున్నాయి, అన్ని ఫెసిలిటీస్ మనకున్నాయి. ఏ ప్రాంతానికి వెళ్ళాలన్న దేవుడు రోజున గొప్ప సౌకర్యాలు ఇచ్చాడండి. రోజున ఏదైనా మంచి సావుకుడు యొక్క మెసేజ్ చూడాలంటే ఫోన్లో టైప్ చేసేసి వచ్చేస్తా ఉందండి. లేకపోతే మన ఇంటికారు ఖాళీగా ఉన్నప్పుడు వాక్యం చూడాలంటే టీవీలు రోజు ఎన్నో ఛానల్స్ ద్వారా వాక్యాన్ని దేవుడు ఈ రోజున యావత్ ప్రపంచానికి అందిస్తూ ఉన్నాడండి. అలా అందిస్తున్నా సరైన క్రైస్తవులు గుర్తించలేకపోతూ ఉన్నారండి. నువ్వు నేను ఎలాంటి ఎంతటి వారివండి మనము, ఏ యోగ్యత లేకున్నా, ఏ అర్హత లేకున్నా, ఏ ధన్యత లేకున్నా, పరిశుద్ధులు కాకపోయినప్పటికీ, పవిత్రులను కాకపోయినప్పటికీ, ఎందుకు పనికిరాని వారం అయినప్పటికీ దేవుడు మనకి ఎంతో ధన్యత ఇచ్చాడండి, ఎంతో గొప్ప భాగ్యం ఇచ్చాడండి. కానీ దాని రోజున క్రైస్తవులు గుర్తించలేకపోతూ ఉన్నారు. కాబట్టి పరిశుద్ధాత్మ నింపుదల లేదని మీకు తెలియజేస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన తాత ముత్తాతలకు లేని అవకాశం దేవుడు మనకి ఇచ్చాడండి. ఇంచుమించు మొదటి శతాబ్దం నుంచి ఈ యొక్క 19వ శతాబ్దం వరకు ఎంతోమంది నశించిపోయారండి, ఎంతోమంది చనిపోయారు. ఇంచుమించు ఈ రోజున మన భారతదేశ మరి యొక్క జనసంఖ్య చూసుకుంటే 135 crore. యావత్ ప్రపంచాన్ని ఈ రోజున జనాభా సంఖ్య చూసినట్లయితే 750 crore ఇంచుమించు ఉందండి. కానీ ఈ రోజున 33% క్రైస్తవులు ఉన్నారు. మరి ఆ 33%లో మనం కూడా సభ్యులుగా ఉన్నామని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. కానీ ఆనాడు మొదటి శతాబ్దం ఆనాడు అపోస్తులు వాళ్ళు చనిపోయిన తర్వాత వారి రక్తాక్షులు మారిన తర్వాత ఆనాడు మరి వాక్యము అతిథిగా ప్రకటింపబడలేదండి. మరి మనకి ఉన్నట్టుగా ఈరోజు మన చేతుల్లో బైబిల్ ఉన్నట్టుగా ఆనాడు మరి విశ్వాసుల చేతుల్లో బైబిల్ లేదండి. వాళ్ళకి పూర్తిగా అవగాహన కూడా లేని పరిస్థితులు వారు ఎదుర్కొన్నారు. ఎందుకంటే ఒక్కొక్క గ్రంథం ఒక చోట ఉండేది, ఒక్కొక్క గ్రంథం ఒక్కొక్క పుస్తకము ఒక ప్రాంతంలో ఉండేదండి. ఎందుకంటే ఆనాడు ఇంత మరి టెక్నాలజీ లేదు, ఇంత పేపర్ లేవు, ఏమీ లేవు. ఆనాడు చర్మ కాగితాల మీద మరి ఆనాడు రాసినట్టు మరి వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడండి. మన తాతలు ముత్తాతలు చూడలేని ధన్యత, మన తాతలు ముత్తాతలు అనుభవించలేని గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చి రోజున మరి ఇంత రక్షణ ఇస్తే నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని వాక్యాన్ని పక్కన పెడతా ఉన్నాం. కాబట్టి దేవుడు వాక్యాన్ని మన చేతులు పెట్టినప్పటికీ మనం దాన్ని చదవకుండా మరి ఇంట్లో మనం తీసుకెళ్లి ఏ సెల్ఫ్లో ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ రోజున ఆత్మ పొందుకోలేకపోతూ ఉన్నారండి ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది, దేవుని ఆత్మ మీలో నివసించినట్టయితే మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు గారు. ఎవడైతే క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడని మరి రోమపత్రిక 8:9 వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే క్రీస్తు ఆత్మ లేని వాడైతే
వాడైన వాడు కాడని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఆత్మ లేకపోతే నువ్వు ఎంత భక్తి చేసినా, ఎంత ప్రార్థన చేసినా, నువ్వు ఎన్ని రోజులు ప్రయాసపడినా దేవుడు కుమారుడు కాడని వాక్యం సెలవిస్తూ ఉందండి. ఎవరైతే క్రీస్తు ఆత్మను పోలి ఉంటారో, పోలి నడుచుకుంటారో, ఎవరైతే క్రీస్తు ఆత్మ ఎవరైతే నివసిస్తూ ఉండిందో వాడే క్రైస్తవుడు, వాడే దేవుని కుమారుడు అని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉందండి. ఒకవేళ ఈ రోజున చాలామంది ఈ రోజున ఆత్మను లేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నారండి, నేను మీకు తెలియజేసేది ఏంటంటే మీరు ఆ నిర్లక్ష్యం నుంచి బయటకు వస్తే, ఎప్పుడైతే ఆ నిర్లక్ష్యాన్ని విడిచిపెడతారో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తారో, ఎప్పుడైతే దేవుని వాక్యం మీద శ్రద్ధ నిలుపుతారో, ఎప్పుడైతే దేవుని పోలి నడుచుకుంటారో, మీరు తప్పకుండా దేవుని ఆత్మ పొందుకుంటారని, పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడతారని నేను మీకు తెలియజేస్తా ఉన్నా ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఈ రోజున ఇంచుమించు మరి ఆనాడు ఎవరికి లేని ధన్యత మనకి ఇచ్చారు. మన తాతలు ముత్తాతలు ఎంతోమంది నశించిపోయారండి, మన వంశావళిలు ఎంతోమంది ఈ రోజున మన భారతదేశంలో ఎంతోమంది ఇంచుమించు మొదటి శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు ఎంతోమంది నశించిపోయారు, ఎంతోమంది మరణించారు, ఎంతోమంది పుట్టారు, ఎంతోమంది పాతాలకు జారిపోయారండి. కానీ వారికి లేని భాగ్యం, వారికి లేని ధన్యత, వారి క్రీస్తు గురించి చాలామంది తెలియదండి ఆనాడు. ఈ రోజున ఇంచుమించి 40-50 సంవత్సరాల నుంచి ఇంత టెక్నాలజీ వచ్చిందండి. ఈ రోజున ఏముంది క్యామ్లో రికార్డ్ చేసి యావత్ ప్రపంచానికి టెలికాస్ట్ చేస్తూ ఉన్నారండి. ఈ రోజున లైవ్లు వస్తూ ఉన్నాయి. ఈ రోజున అనేక బహిరంగ సభలు పెడతా ఉన్నారు, గొప్ప గొప్ప సభలు పెడతా ఉన్నారు, గొప్ప గొప్ప సౌండ్ సిస్టమ్ ఇన్స్ట్రుమెంట్స్ ఎంతో ఈ రోజున దేవుడు టెక్నాలజీ ఇచ్చాడండి మనకి. కానీ దాన్ని ఈ రోజున క్రైస్తవులు యూజ్ చేసుకోలేకపోతా ఉన్నారు కాబట్టి, దాన్ని ఈ రోజున సద్వినియోగం చేసుకోలేకపోతా ఉన్నారు కాబట్టి, మరి దేవుడు ఎంత మరి 60 పుస్తకాలు కలిగిన మరి గ్రంథాన్ని ఒకే మరి పుస్తకంగా మరి ముద్రించి దేవుడు మన చేతిలో పెట్టిన దాన్ని మరి దాన్ని గ్రహించలేకపోతా ఉన్నారు కాబట్టి, ఈ రోజున చాలా మంది ఆత్మను పొందుకోలేకపోతా ఉన్నారని మీకు తెలియజేస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడండి, మన తాతలు ముత్తాతలు ఎంతోమంది నశించిపోయారండి. ఈ రోజున ఆలే కాదు, ఈ రోజున భారతదేశంలో ఇంచుమించు 135 కోట్లు ఉంటే ఇంచుమించు 1% ఏమో క్రైస్తవులు ఉంటారేమో, కానీ ఇంచుమించు 100 కోట్లు ప్రజలకి, లేకపోతే 110 కోట్లకి, లేకపోతే 125 కోట్ల ప్రజలకి ఇవన్న భాగ్యత నీకు నాకు ఇచ్చాడండి. ఆ యొక్క భాగ్యతను మనం గుర్తించలేకపోతా ఉన్నాం కాబట్టి, ఆ భాగ్యాన్ని మనం గ్రహించలేకపోతా ఉన్నాం కానీ, ఆ భాగ్యాన్ని మనం గ్రహించలేకపోతా ఉన్నాం కాబట్టి ఈ రోజున ఆత్మ నింపుదల లేదండి. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు బ్రతుకుతూ ఉన్నారు, ఎవరికి నచ్చినట్టు వారు జీవిస్తూ ఉన్నారు, ఎవరు జీవిస్తూ ఉన్నారు కాబట్టి ఈ రోజున పరిశుద్ధాత్మ నింపుదల లేదండి. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, నిర్లక్ష్యం ఎప్పుడైతే మీరు విడిచిపెడతారో, ఎప్పుడైతే క్రీస్తు పోలి నడవాలని ఎప్పుడైతే మీరు శ్రద్ధ నిలుపుతారో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తారో, ఎప్పుడైతే దేవుని వాక్యమందు మీ మనసు నిలుపుతారో, ఎప్పుడైతే దేవుని వెంబడించాలని ఒక తపన కలిగి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలని ఒక ఆశ కోరిక కలిగి మీరు ఉంటారు, ఎప్పుడెప్పుడు మిమ్మల్ని తగ్గించుకుంటారో, ఎప్పుడైతే మీ మనసు దేవుని ఎందుకు కేంద్రీకరిస్తారో, అప్పుడు దేవుని ఆత్మ మీరు పొందుకుంటారని మీకు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. మీరు ఎంత ప్రయాసపడినా, మీరు బాప్తిస్మం పొందినా, మీరు మందిరానికి వచ్చినా, గొప్ప గొప్ప సభలకు వెళ్ళినా, గొప్ప గొప్ప ప్రోగ్రాంలకి స్పాన్సర్ చేసినా, క్రైస్తవ బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే, మీరు దేవుని ఆత్మ లేకపోతే, దేవుని ఆత్మ మీలో నివసించకపోతే, దేవుని ఆత్మ కలిగి నువ్వు జీవించకపోతే పరలోకానికి చేరలేవని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డ, క్రీస్తు ఆత్మ ఎవరైతే లేదో, ఎవరైతే ఉండదో, క్రీస్తు ఆత్మ లేనివాడు వాడు నావాడు కాడని స్వయన మరి యేసు ప్రభువు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. మరి దేవుని ఆత్మ కావాలంటే, దేవుని ఆత్మను పొందుకోవాలంటే ఈనాడు దేవుడు ఇచ్చిన టెక్నాలజీని, ఇచ్చిన గొప్ప ధన్యతను మనం మరి యూజ్ చేసుకుని యూటిలైజ్ చేసుకునే వారిగా ఉండాలని నేను మీకు తెలియజేస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఈరోజు చాలా టెక్నాలజీ ఇచ్చారండి దేవుడు మనకి. ఈ రోజున మనము మరి ఆనాడు మరి ఎక్కడో చిన్న గృహాల్లోనో లేకపోతే డారాల్లోనో ఏదో ప్రాంతంలో ఈరోజు ఆనాడు వాక్యం ప్రకటించారండి. ఈరోజు మనకి ఎంతో గొప్ప ధన్యత ఇచ్చారండి. మరి ఈ రోజున బిల్డింగులు కడతా ఉన్నాము, మరి గొప్ప గొప్ప షెడ్లు వేస్తూ ఉన్నారు, సౌండ్ సిస్టమ్ ఇచ్చాడు. ఈ రోజున ఎంతో ధన్యత ఇచ్చాడండి ఈ రోజున దేవుడు. మరి ఈ రోజున చాలామంది అయితే మరి ఏసీలు పెడతా ఉన్నారు, చాలామంది గొప్ప గొప్ప లైటింగ్స్ పెట్టి గొప్ప గొప్ప కొన్ని లక్షలు పెట్టి మందిరాన్ని నిర్మిస్తూ ఉన్నారండి ఈ రోజున. మరి అంత టెక్నాలజీ దేవుడు మనకి ఇచ్చినప్పుడు, అంత అవకాశాన్ని ఇచ్చినప్పుడు దాని కానీ మనము సద్వినియోగం చేసుకోకపోతే, దాని కానీ మనం దుర్వినియోగం చేసుకున్నట్టయితే మరి దేవుని ఆత్మను పొందుకోలేమని, దేవుని ఆత్మ మనలో నివసిద్దని మీకు తెలియజేస్తున్న ప్రియ దేవుని బిడ్డలారు. ఎందుకంటే ఎవరైతే క్రీస్తు ఆత్మ లేని వాడైతే వారైన వాడు కాడని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి. ఎందుకంటే ఈ రోజున నేను ఈ లోకపరంగా నేను మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున భారతదేశంలో ఒక రూల్ అనేది ఉంది. ఎందుకంటే భారతదేశంలో ఉన్న ఒక రూల్ ఏంటంటే, నేను ఒకవేళ భారతీయుడు అయినంత మాత్రాన, నేను ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో పుట్టినంత మాత్రాన, లేకపోతే నా తల్లిదండ్రులు మరి నేను నా గ్రామంలో పుట్టినంత మాత్రాన, లేకపోతే నాది ఈ జిల్లాలో నేను పుట్టినంత మాత్రాన నేను భారతీయుని అనిపించుకోనండి. ఎప్పుడు నేను భారతీయుని అనిపించుకుంటానంటే, నాకు ఎప్పుడైతే మరి ఈ యొక్క భారతదేశము మరి ఆమోదించింది ఏంటంటే, ఆధార్ కార్డు ఎవరికైతే ఉంటారో వారే ఓటర్ లిస్టులో ఉంటారు, వారే భారతీయ యొక్క లెక్కల్లో ఉంటారని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే భారతదేశం ఆమోదించినది ఏంటంటే, భారతదేశానికి ఇష్టమైన భారతదేశము మరి మోడీ గారు పెట్టింది ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉండాలి, మ్యాండేటరీ. ఆధార్ కార్డు ఎవరైతే ఉన్నదో, ఆధార్ కార్డుకి ఎవరైతే మరి లేదో వారు మరి భారతీయులు కారని నేను మీకు తెలియజేస్తా ఉన్నా ప్రియ దేవుని బిడ్డలారా.
ఎందుకంటే ఆధార్ కార్డు ఎప్పుడైతే ఒక వ్యక్తికి ఉంటుందో ఆ వ్యక్తి మరి భారతదేశ యొక్క లెక్కలో ఉంటాడు. ఆ వ్యక్తి మరి భారతదేశంలో లెక్కలో ఉంటాడు. అప్పుడు భారతీయుడని పిలువబడతాడు. కానీ ఆధార్ కార్డు లేకుండా నేను భారతీయుడిని, నేను భారతదేశంలో పుట్టానంటే జనాభా లెక్కలో ఉండడని మీకు తెలియజేస్తాను ప్రియ దేవుని బిడ్డలారా. ఈ రోజున ఎందుకంటే ఆధార్ కార్డు లేనిదే ఈ రోజున మానవుడు ఏమి చేయలేడు. ఈ రోజున ఈ ప్రపంచంలో ఒక భారతీయుడు ఒక భారతదేశంలో పుట్టి ఏ గ్రామంలో ఏ రాష్ట్రంలో పుట్టినా వాడు ఏ పని చేయాలన్నా ఈ రోజున ఆధార్ కార్డు చాలా మరి అవసరం అని నేను మీకు తెలియజేస్తాను ప్రియ దేవుని బిడ్డలు. ఎందుకంటే రోజున ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఆధార్ కార్డు కావాలండి. ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఆధార్ కార్డు కావాలి. మన డబ్బులే, మనం సంపాదించిన డబ్బులు, మన కష్టార్జితం, మన చెమటోడ్చిన ఉద్యోగం చేసి బిజినెస్ చేసి కష్టపడిన డబ్బుని బ్యాంకులో దాచుకోవాలంటే ఆధార్ కార్డు కావాలండి. మనం సంపాదించిన డబ్బే, మన ప్రయాసమే, మన కష్టం, మన ఉద్యోగం చేసి మన వ్యాపారం చేసి సంపాదించిన డబ్బులు బ్యాంకులో వేయాలంటే, లేకపోతే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఈరోజున ఆధార్ కార్డు కావాలండి. ఆధార్ కార్డు లేకపోతే ఈ రోజున బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయరండి. అదే కాదు, ఒక 50,000 మించిన డబ్బులు వేయాలన్నా, ట్రాన్సాక్షన్ చేయాలన్నా ఆధార్ కార్డు కంపల్సరీగా కావాలని నేను మీకు తెలియజేస్తున్నా ప్రియ దేవుని బిడ్డలారా. ఒక్క బ్యాంక్ అకౌంట్కే ఒక మనం సంపాదించిన డబ్బే, మన బిజినెస్ చేసి సంపాదించిన డబ్బే, లేకపోతే మనం ఉద్యోగం చేసి సంపాదించిన డబ్బే బ్యాంకులో వేయటానికి, లేదా బ్యాంకులో జమ చేయడానికి, లేకపోతే బ్యాంకులో ఒక అకౌంట్ ఓపెన్ చేయడానికి మరి ఆధార్ కార్డు లేకపోతే మరి అంటే భారతదేశ చట్టం ఒప్పుకోదండి. మరి ఒక ఆధార్ కార్డు లేకపోతేనే ఒక అకౌంట్ మనం ఓపెన్ చేయలేము. ఒక ఆధార్ కార్డు లేకపోతేనే మనం బ్యాంకులో డబ్బు లేము. అలాంటప్పుడు దేవుని ఆత్మ లేనప్పుడు మనము పరలోకానికి చేరలేము. నేను మీకు తెలియజేస్తున్న ప్రతి దేవుని బిడ్డలు, లోకపరంగా చూసుకుంటే రోజున ఒక పాస్పోర్ట్ అప్లై చేయాలన్నా, ఒక వ్యక్తికి వీసా రావాలన్నా ఈరోజున ఆధార్ కార్డు చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ రోజున రేషన్ కావాలన్నా రోజున మరి ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు చాలా ఇంపార్టెంట్. ఆధార్ కార్డు లింక్ అయి ఉంటేనే ఈ రోజున రేషన్ ఇస్తున్నారండి. అంతే కదా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎక్కడికి వెళ్ళినా కాలేజీలో ఒక బాబుని జాయిన్ చేయాలన్నా ఆధార్ కార్డు చాలా మ్యాండేటరీ అండి. ఈ రోజున లేకపోతే ఒక కొత్త బైక్ కొనాలన్నా, లేకపోతే బైక్ రిజిస్ట్రేషన్ చేయాలన్నా, కార్ రిజిస్ట్రేషన్ చేయాలన్నా, పొలం కొనాలన్నా, ఒక పొలాన్ని రిజిస్ట్రేషన్ చేయాలన్నా, ఇతరులకు అమ్మాలన్నా ఈ రోజున లోకంలో ఏది జరగాలన్నా ఆధార్ కార్డు చాలా మ్యాండేటరీ అని, లేకపోతే చాలా అవసరం నేను మీకు తెలియజేస్తున్న ప్రియ దేవుని బిడ్డలు. ఒక్క భారతదేశం ఆమోదించిన ఆధార్ కార్డుకి ఎంత పవర్ ఉన్నప్పుడు మరి దేవునిచ్చిన ఆత్మకి ఎంత పవర్ ఉండిద్దండి. ఒక ఆధార్ కార్డు లేకుండా మనం పాస్పోర్ట్ తెచ్చుకోలేము. ఒక ఆధార్ కార్డు లేకుండా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయలేము. ఒక ఆధార్ కార్డు లేకుండా బ్యాంకులో మనం డబ్బులు వేయమండి. ఒక ఆధార్ కార్డు లేకుండా ఒక బండి కొనలేము. కొన్నను దాన్ని రిజిస్ట్రేషన్ చేయలేమండి. ఒక ఆధార్ కార్డు లేకుండా ఒక కోటి కాదు 100 కోట్లు పెట్టి పొలం కొన్న ఒక ఆధార్ కార్డు లేకపోతే రిజిస్ట్రేషన్ చేయలేనండి. ఎందుకంటే రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు చేయమని చెప్తారు. ఆధార్ కార్డు ఉంటేనే చేస్తాం, లేకపోతే చేయమంటారండి. లేకపోతే ఒక కాలేజీలో జాయిన్ అవ్వాలన్నా, ఒక కాలేజీలో జాయిన్ అయిన వ్యక్తికి స్కాలర్షిప్ రావాలన్నా, ఏమి రావాలన్నా, లేకపోతే ఒక వ్యక్తి ఆరోగ్యశ్రీ రావాలన్నా, ఏది రావాలన్నా, హాస్పిటల్లో జాయిన్ చేసుకోవాలన్నా ఈరోజున ఆధార్ కార్డు చాలా మరి అవసరం అని నేను మీకు తెలియజేస్తాను. ఒక ఆధార్ కార్డుకే అంత విలువ ఉంటే, ఒక ఆధార్ కార్డుకే అంత పవర్ ఉన్నప్పుడు భారతదేశం ఆమోదించిన, భారతదేశం సృష్టించిన ఒక ఆధార్ కార్డుకే అంత శక్తి ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని ఆత్మ మరి లేనప్పుడు దేవుని ఆత్మకి ఎంత శక్తి ఉండదండి. మరి ఆధార్ కార్డు లేకపోతే మనం ఏమి పని చేయలేము. ఆధార్ కార్డు లేకపోతే మనం ఎంత సంపాదించినా, మరి ఎంత చేసినా దాన్ని మనం దాచుకోలేము, లేకపోతే ఒక వస్తువును కొనలేము. అలాంటప్పుడు దేవుని ఆత్మ లేనప్పుడు ఎలా మరి ప్రవేశిస్తాం ప్రియ దేవుని బిడ్డలారా? ఎందుకంటే క్రీస్తు ఆత్మ లేనివాడు నావాడు కాడని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి అలాంటప్పుడు మరి ఆత్మ లేకుండా మన పరలోకానికి చేరలేమండి. ఈరోజు ఎందుకు ఆత్మ లేదంటే దేవుడు ఇన్ని అవకాశాలు ఇచ్చినా, ఇంత అర్హతలు, ఇన్ని యోగ్యతలు ఇచ్చినా ఈరోజున క్రైస్తవులు నిర్లక్ష్యంగా ఉంటా ఉన్నారు కాబట్టి ఆత్మ లేదండి. ఆధార్ కార్డుకే ఎంత పవర్ ఉన్నప్పుడు దేవుని ఆత్మకి ఎంత పవర్ ఉండిద్దండి. నేను మీకు తెలియజేసింది ప్రియ దేవుని బిడ్డలారా, మీరు నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఇప్పటికైనా ఒకవేళ నిర్లక్ష్యంగా ఉన్నారేమో, ఇప్పటికైనా మీరు దేవుని వాక్యం విడిచిపెట్టి ఒకవేళ జీవిస్తూ ఉన్నారేమో, లేకపోతే ఒక అపోహలు రక్షణ పొందితే చాలు పరలోకానికి వెళ్ళిపోతాము అని అనుకుంటా ఉన్నారేమో ప్రియ దేవుని బిడ్డలారా, చాలా కష్టం. నేను మీకు తెలియజేస్తా ఉన్నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఒకవేళ ఎంతకాలం దేవుని మందిరానిలో మీరు వారం మందిరానికి వెళ్ళినా, అయితే మీరు నెలకు ఒక సభకు మీరు ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేసినా, లేకపోతే గొప్ప గొప్ప సావకులకి మీరు సహకారులుగా ఉన్నా, ఈ సంఘం పెద్ద సంఘం అయినా, క్రైస్తవ కుటుంబ బ్యాక్గ్రౌండ్ ఉన్నా, లేకపోతే మీరు రక్షణ పొంది ఒకవేళ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా, ప్రే దేవుని బిడ్డలారా, మీరు కానీ దేవుని ఆత్మ లేకపోతే మీరు దేవుని రాజ్యాన్ని చేరలేరని మీకు తెలియజేస్తున్న ప్రే దేవుని బిడ్డలారా. ఒకవేళ మీకు పాటలు పడే మంచి స్వరం ఉండొచ్చేమో, వాక్యాన్ని బాగా చదివే అనుభవం ఉండొచ్చేమో, ఏ అనుభవాలు ఉన్నా, ఎంత మీకు జ్ఞానం ఉన్నా, ఎన్ని నైపుణ్యతలు ఉన్నా, ఎన్ని యోగ్యతలు ఉన్నా సరే, దేవుని ఆత్మ ఒక క్రైస్తవుని లేకపోతే, నీలో అయినను నాలో అయినను దేవుని ఆత్మ లేకపోతే మన పరలోకానికి చేరలేమండి.
కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చిత్తం ఏంటంటే నమ్మి బాప్తీసం పొందాలి. రెండవది దేవుని ఆత్మ పొందుకోవాలని మీకు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఈరోజున చాలా మంది క్రైస్తవులు ఏమనుకుంటా ఉన్నారంటే పరలోకానికి చేరడం చాలా ఈజీగా చేరిపోతాము, చాలా ఈజీగా స్వతంత్రించుకుంటామని అనుకుంటా ఉన్నారండి. చాలా కష్టం అండి, ఎందుకంటే చాలా అనుభవాలు వెళ్ళాలని వాక్యం స్పష్టంగా సెలవిస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మీరు దేవుని ఆత్మను పొందుకోవాలంటే, పరిశుద్ధాత్మనే వరాన్ని మీరు కలిగి జీవించాలంటే మీరు ఏం చేయాలంటే, దేవుని యందు శ్రద్ధ కలిగి భయభక్తులు కలిగిన బిడ్డలు ఎప్పుడైతే ఉంటారో మీరు ఆత్మను పొందుకుంటే నేను మీకు తెలియజేస్తున్న ప్రియ దేవుని బిడ్డ. ఎందుకంటే వాక్యం ఏ విధంగా సెలవిస్తూ ఉన్నదంటే, యెహోవా దృష్టి ఆయన ఎందు భయభక్తులు గలవారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకున్న వారి మీద నిలుచుచుందని వాక్యం సెలవిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా. నువ్వు ఆత్మ పొందుకోవాలంటే, నువ్వు ఆత్మ కలిగి జీవించాలంటే, నువ్వు ఆత్మ కలిగి నడవాలంటే, ఎప్పుడైతే నువ్వు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటావో, ఎప్పుడైతే ఆయన కృప కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉంటావో, ఎప్పుడైతే నువ్వు దేవుని ఆత్మ కొరకు కనిపెట్టుకుని ఉంటావో, ఎప్పుడైతే పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతుకుతావో, ఎప్పుడైతే దేవుడు ఇచ్చిన రక్షణని నువ్వు గొప్ప భాగ్యంగా భావిస్తావో, ఎప్పుడైతే ఆ రక్షణ నువ్వు గొప్ప భాగ్యంగా ఎంచి ఆ రక్షణ కాపాడుకుంటావో, ఎప్పుడైతే అంతవరకు నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావో, ఎప్పుడైతే దేవుడు రాక వరకు ఎదురు చూస్తూ ఉంటావో, అప్పుడు నువ్వు తప్పకుండా ఆత్మను పొందుకుంటారని నేను మీకు తెలియజేస్తా ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా. ఒక ఆధార్ కార్డు లేకపోతే ఈరోజు నేను చేయలేకపోతా ఉన్నామండి. ఒక ఆధార్ కార్డు లేకపోతే ఫైనాన్స్లో ఫోన్ కొనలేమండి. ఒక ఆధార్ కార్డు లేకపోతే ఫైనాన్స్లో ఏ వస్తువు కొనలేమండి. ఈరోజున ఒక పాన్ కార్డు లేకపోయినా, ఆధార్ కార్డు లేకపోయినా ఏది మనం లోన్ తీసుకోలేము, ఏమి చేయలేము. ఒక ఆధార్ కార్డుకి ఒక పాన్ కార్డుకి అంత పవర్ ఉన్నప్పుడు, మరి ఒక ఆధార్ కార్డు ఒక మరి పాన్ కార్డు లేదా ఒక రేషన్ కార్డు లేనప్పుడు మనం ఏమి చేయలేనప్పుడు, మరి దేవుని ఆత్మ లేనప్పుడు ఎలా పరలోకాన్ని చేరతాం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి నేను మీకు తెలియజేసేది ఏంటంటే, ఇన్నాళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నారేమో, ఇన్నాళ్ళు దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేశారేమో, ఇన్నాళ్ళు దేవుడు ఇచ్చిన రక్షణ మీరు నిర్లక్ష్యం చేశారేమో, కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు నుంచి మీరు శ్రద్ధ కలిగి భయం కలిగి భక్తి కలిగి దేవుని వాక్యానుసారంగా మీరు జీవించినట్లయితే తప్పకుండా దేవుని ఆత్మను పొందుకుంటారు. అంతేకాదు, ఎందుకంటే ఆత్మ ఉన్నవాడే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించు, అంటే ఆయన వాడు కాడు, అంటే క్రీస్తు వాడికి ఎవరైతే ఉంటారో, దేవుని కుమారులకు ఎవరైతే పిలువబడతారో వారికే పరలోక రాజ్యము మరి దొరుకుతుందని, వారికే పరలోక రాజ్యం అనుకరింపబడుతుందని మరి వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మ కలిగి, ఎందుకంటే ఆత్మ ఉన్న వ్యక్తి ఒకలాగా ఉంటాడు, ఆత్మ లేని వాడు ఒకలాగా ఉంటాడండి. ఇప్పుడు చదివిన ఒక చదివిన వ్యక్తికి చదవని వ్యక్తి ఏ విధంగా వ్యత్యాసం ఉండిద్దో, ఒక చదివిన వ్యక్తికి చదవని వ్యక్తి ఏ విధంగా మాటల్లో మరి డిఫరెన్స్ ఉండిద్దో, అదే విధంగా ఆత్మ ఉన్న వ్యక్తి ఆత్మ లేని వ్యక్తి ఊరిని కనిపెట్టవచ్చండి. ఆత్మ ఉన్నవాడు ప్రవక్తన వేరుగా ఉండిద్ది, ఆత్మ లేని వాడు ప్రవక్తన వేరుగా ఉండిద్దండి ప్రియ దేవుని బిడ్డలారు. ఎందుకంటే క్రీస్తు ఆత్మను ఎవరైతే పోలి నడుచుకుంటారో, ఆత్మ కలిగి ఎవరైతే జీవిస్తారో వారి పరలోకానికి చేరతారండి. మరి ఆత్మ కావాలంటే మనం ఈరోజున దేవుడిచ్చిన అవకాశాలను ఒక్కొక్కటిని వినియోగపరచుకోవాలండి, సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజున చాలా నిర్లక్ష్యం ఉంది కాబట్టి, నిర్లక్ష్యంగా జీవిస్తూ ఉన్నారు కాబట్టి, నిర్లక్ష్యంగా బ్రతుకుతూ ఉన్నారు కాబట్టి ఈరోజున ఆత్మను పొందుకోలేకపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరికి లేని ధన్యత, ఎవరికి లేని భాగ్యం మనకి ఇచ్చాడండి. ఇంచుమించు ఈ రోజున మనకి 66 పుస్తకాలు కలిగిన గ్రంథాన్ని మన చేతిలో పెట్టాడండి. ఇంచుమించు 1860 సంవత్సరంలో మరి తెలుగు బైబిల్ పాత నిబంధన కొత్త నిబంధన మరి ముద్రింపబని అని మరి చరిత్ర సెలవిస్తూ ఉంది. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆ కాలంలోనూ అందరికీ మరి బైబిల్ వెళ్ళిందంటే అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశారంటే లేదండి. 1947 మన స్వతంత్రం వచ్చినాక మరి బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు దాన్ని మరి ఆ యొక్క అధికారాన్ని లేకపోతే ఈ బైబిల్ని మరి తర్జుమా చేయడానికి, ఈ బైబిల్ మరి అందరికీ అందించడానికి కావాల్సిన రైట్స్ వారు తీసుకున్నారని చరిత్ర సెలవిస్తూ ఉందండి. ఎంత ధన్యత ఇచ్చాడని మనకి దేవుడు ఈ రోజున. మరి ఆదివారం మందిరానికి వెళ్ళటానికి కానీ, వాక్యాన్ని వినడానికి కానీ, మరి దేవుని వాక్యాన్ని ఈరోజున మరి యూట్యూబ్లో కానీ టీవీ ఛానల్స్ ద్వారా కానీ గొప్ప గొప్ప సభల్లో వినటానికి తెలుసుకోవడానికి మరి ఎంత అవకాశము, ఇంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడండి. కానీ ఆ యొక్క గొప్ప భాగ్యాన్ని ఈరోజున చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. కాబట్టి చాలామంది ఆ యొక్క భాగ్యాన్ని గుర్తెరగక, ఆ రక్షణ ఆ విలువను తెలుసుకోక, ఆత్మ గురించిన అనుభవం లేక, వాక్యాన్ని చదివే అనుభవం లేక, వాక్యాన్ని సరైన రీతిలో ఇని అనుభవం లేక ఈరోజున చాలామంది భ్రష్టులు అయిపోతూ ఉన్నారండి. నేను ఒకటే మీకు తెలియజేస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి చిత్తం ఏంటంటే, ఒకటి రక్షణ పొందాలి, రెండు పరిశుద్ధాత్మ అనే వరము పొందుకోవాలండి. ఎందుకంటే ఎవడైతే క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు నావాడు కాడని మరి వాక్యం సెలవిస్తూ ఉంది. అలాంటప్పుడు మరి దేవుని రాజ్యానికి ఎలా చేరగలతో ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఈరోజున మనం చూసుకున్నట్టయితే, ఈరోజున తల్లిదండ్రులకు ఎవరైతే పిల్లలు పుడతారో వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మ్యాండేటరీగా పెట్టారండి. ఈరోజున ఆ పిల్లలకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదనుకో, స్కూల్లో జాయిన్ చేసుకోరండి ఈ రోజున. ఆ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేకపోతే ఆధార్ కార్డు కూడా రాదని ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఈ రోజున గవర్నమెంట్ పెట్టిన రూల్ ఏంటంటే, ఎవరికైతే తల్లిదండ్రులకి ఎవరికైతే ఒక పాప బాబు కానీ పుడతారో వాళ్ళకి కంపల్సరీగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటేనే వారికి ఆధార్ కార్డు కానీ లేదా వారికి రేషన్ కార్డు కానీ వస్తుందని. అంతేకాదు స్కూల్లో జాయిన్ చేసుకోవాలని ఈ రోజున మరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ చాలా అవసరమని నేను మీకు తెలియజేస్తా ఉన్నా ప్రియ దేవుని బిడ్డలారా.
ఎందుకంటే ఒకవేళ మీ ఒకవేళ ఒక తల్లిదండ్రులకు వారు పుట్టినంత మాత్రాన ఈ రోజున వాళ్ళ కుమారుడే, కానీ లోకరీతిలో మాత్రము ఇక భారత ప్రభుత్వము వారి దృష్టిలో మాత్రము డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేకుండా లేకపోతే ఆధార్ కార్డు లేకుండా మరి మనము భారతీయులుగా పిలవబడము, అంతేకాదు వారి బిడ్డలుగా మరి పరిగణలోకి రారని నేను మీకు తెలియజేస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి కనీసం ఒక బిడ్డను స్కూల్లో జాయిన్ చేయడానికి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంత అవసరం అండి. లేదు ఒక ఆధార్ కార్డు తెచ్చుకోవాలన్నా, రేషన్ కార్డులు యాడ్ చేయాలన్నా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ చాలా అవసరమని మరి రోజున మనము చూస్తూ ఉన్నాము. మరి ఒక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేకపోతే రోజున పిల్లోడికి ఆధార్ కార్డు తేలేకపోతూ ఉన్నామండి. ఒక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేకపోతే వాడిని స్కూల్లో జాయిన్ చేయలేకపోతూ ఉన్నామండి. ఒక ఆధార్ కార్డు లేకపోతే మనం రోజున బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయలేకపోతూ ఉన్నాము. ఒక ఆధార్ కార్డు లేకపోతే రోజున కొత్త బండి రిజిస్ట్రేషన్ చేయలేకపోతూ ఉన్నాము. ఒక ఆధార్ కార్డు లేకపోతే మరి ఒక పొలాన్ని కానీ స్థలాన్ని కానీ అమ్మలేకపోతూ ఉన్నాం, లేకపోతే ఒక ఇల్లుని కొనుక్కోలేకపోతూ ఉన్నామండి. అలాంటప్పుడు దేవుని ఆత్మ లేనప్పుడు మనము పరలోక రాజ్యానికి చేరలేమని మీకు తెలియజేస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, నేను మీకు తెలియజేసేది ఒకటే ప్రియ దేవుని బిడ్డలారా, మరి మీరందరూ నశించిపోకుండా ఉండాలని, నిత్య నరకానికి వెళ్ళిపోకుండా ఉండాలని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఇందుకు దేవుడు మనకి ఎంతో అవకాశం ఇచ్చాడు, ఎంతో ధన్యత ఇచ్చాడు, ఎంతో గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడండి. ఎవరికి లేని భాగ్యం, ఎవరికి లేని ధన్యత మనకి ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకునేవారుగా, దాన్ని వినియోగపరుచుకునేవారుగా మనం ఉండాలి, కానీ దాన్ని త్రోసేసేవారుగా ఉండకూడదని నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటే మీరు దేవుని ఆత్మ పోలి జీవించాలన్నా, దేవుని ఆత్మ మీరు పొందుకోవాలంటే ఒకటే ప్రియ దేవుని బిడ్డలారా, మీరు వాక్యాన్ని ధ్యానించేవారుగా ఉండాలి, దేవునికి ప్రథమ స్థానం ఇచ్చేవారుగా ఉండాలి, ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వారుగా ఉండాలి, ఆయన కృప కొరకు కనిపెట్టుకునేవారుగా ఉండాలి. అంతేకాదు దేవుడు ఇచ్చిన ఒక్కొక్క అవకాశం మీరు ఎప్పుడైతే సద్వినియోగపరచుకుంటారో, ఎప్పుడైతే దేవుడు ఇచ్చిన రక్షణ మీరు కాపాడుకుంటారో, ఎప్పుడైతే మీరు అంతవరకు రక్షణ కొరకు ప్రార్థన చేస్తారో, ఎప్పుడైతే మీరు అంతవరకు సహించడానికి ప్రార్థన చేస్తూ ఉన్నారు, తప్పకుండా దేవుని ఆత్మను పొందుకుంటారు నేను మీకు తెలియజేస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా. మరి ప్రతి ఒక్కరికి నేను తెలియజేసేది ఏంటంటే, మరి ఎందుకంటే మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు కాబట్టి, ఎప్పుడు మరణిస్తామో తెలియదు కాబట్టి, మరి దేవుని ఆత్మ కలిగి దేవుని ఆత్మను పోలి మరి జీవించాలి, దేవుని ఆత్మ కలిగి జీవించి పరలోకానికి చేరాలి. ప్రతి ఒక్కరూ ఎవరైతే ఈ వాక్యం వింటూ ఉన్నారో, ఎవరైతే ఈ మెసేజ్ని చూస్తూ ఉన్నారో, మరి ఈ ఎపిసోడ్ని ప్రతి ఒక్కరు దేవుని ఆత్మ కలిగి మరి జీవించాలని, దేవుని ఆత్మను పోలి నడవాలని, ప్రతి ఒక్కరు పరలోక రాజ్యాన్ని చేరాలని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నానండి. స్తోత్రాలు స్తోత్రాలు పరిశుద్ధాత్మ తండ్రి, నీకే వందనాలయ. యేసయ్య నీకే స్తోత్రాలు స్తోత్రాలు ప్రభు. నిలబెట్టి వాడుకునే విధానాన్ని బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. మరి ఆత్మ లేనివాడు ఎవడైతే, క్రీస్తు ఆత్మ లేనివాడు ఎవడైతే ఆత్మ లేదో వాడు నా వాడు కాడని వాక్యం సెలవిచ్చిన రీతిగా ప్రభువా, మరి ఎవరైతే ఈ రోజున ఆత్మ పొందుకోలేదో, ఎవరైతే ఆ పరిశుద్ధాత్మ లేదో ప్రభువా, వాళ్ళ బిడ్డలు దర్శించిన, ఎవరైతే వాక్యాన్ని వింటూ ఉన్నారు, ఈ వాక్యాన్ని చూస్తూ ఉన్నారు ప్రభువా, ప్రతి ఒక్క బిడ్డను దర్శించిన ప్రభువా, నీ ఆత్మతో నింపబడటానికి, నీ ఆత్మ అభిషేకంతో వారిని నింపబడడానికి సహాయించి ప్రభా, ఈ వాక్యం ద్వారా వారు దీవించబడటానికి, ఆశీర్వదింపబడడం, ఆధ్యాత్మికంగా ఎదగటానికి ప్రభా, ఈ వాక్యం ద్వారా ప్రభా, నీ వాక్యం ద్వారా వారు పరిశుద్ధాత్మ పొందుకోవడానికి సహాయం చేయమని నీకు మొరబెడతా ఉన్నాను తండ్రి. ఆ తప్పులు ఏమని చెప్పి ఉంటే, స్వార్థపూరితంగా చెప్పి ఉంటే, ఇతరులు ఏమన్నా విమర్శించే విధంగా చెప్పి ఉంటే క్షమించమని నేను అడుగుతా ఉన్నాను ప్రభా. వాక్యాన్ని పలింపచేయమని అనేక మంది ఆయా హృదయాలు కదిలింపబడటానికి, అనేక ఆయన తండ్రి జీవితాలు కట్టబడటానికి, అనేక హృదయాలు గాయపరచబడటానికి, అనేక బిడ్డల ప్రభావాన్ని ఎందుకు విశ్వాసం ఉంచడానికి, అనేక బిడ్డలు ఎవరైతే చూస్తూ ఉన్నారో వారి వాక్యం ద్వారా నిత్య రాజ్యానికి చేరడానికి, ఈ లోకంలో పునాది వేసుకోవడానికి సహాయం చేయమని యేసునామంలో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని వారులారా, మీ ఆధ్యాత్మిక జీవిత ప్రార్థన అవసరత కొరకై మమ్మల్ని సంప్రదించగలరు. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9885083 53. మీ అందరికీ వందనాలు.